మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు కాంగ్రెస్ లో చేరారు. ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే సమక్షంలో పార్టీలో చేరారు. జూపల్లితో పాటు ఎమ్మెల్సీ కూచుకుల దామోదర్ రెడ్డి, కొడంగల్ మాజీ ఎమ్మెల్యే గురునాథ్ రెడ్డి కూడా కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ముందుగా కొల్లాపూర్ బహిరంగ సభలో ప్రియాంక సమక్షంలో పార్టీలో చేరాలనుకున్నారు. అయితే భారీ వర్షాల కారణంగా ఇప్పటికే రెండు సార్లు వాయిదా పడింది. తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ వ్యతిరేక రాజకీయ పునరేకీకరణ జరుగుతుంది. ఈ చేరికలు ఆసామాసి రాజకీయ పిరాయింపుల చేరికలు కావు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో 60 సంవత్సరాల ఆకాంక్షల్ని చంద్రశేఖరరావు గారు కాల రాసి 4 కోట్ల ప్రజల యొక్క సంక్షేమం కోసం పనిచేయకుండా 4 తన కుటుంబ సభ్యుల యొక్క సంక్షేమం కోసం, పదవుల కోసం, పైసల కోసం, ఫామ్ హౌజుల కోసం, కాంట్రాక్టుల కోసం రాష్ట్రాన్ని ఫనంగబెట్టి 69,000 కోట్లతో కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రం ఈరోజు 7,50,000 కోట్ల రూపాయల అప్పుల్లో మునిగి ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణ రాష్ట్రం దివాలా రాష్ట్రంగా మారింది. కిరణ్ రెడ్డి గారి శిష్యుడు కిషన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు శిష్యుడు రేవంత్ రెడ్డి అని టీఆర్ఎస్ వాళ్ళు అంటారు. సరే, మేము రాజకీయంగా వారితోని కలిసి పనిచేసి ఉండొచ్చు, లేకపోతే వారితోని అప్పుడో ఇప్పుడో అడపా దడపా ఎప్పుడైనా సభలో ఉన్నప్పుడు మాట్లాడి ఉండొచ్చు. కానీ చంద్రశేఖరరావు గారి కులగురువు ఎవరు? చార్లెస్ సోబరాజ్. చార్లెస్ సోబరాజ్ శిష్యుడు చంద్రశేఖరరావు ఈరోజు తెలంగాణను ఏలుతున్నాడు. చార్లెస్ సోబరాజ్ అంతర్జాతీయ నేరగాడుగా, దోపిడీ దొంగగా ప్రపంచంలో ఎంత ప్రఖ్యాతి గాంచాడో, ముఖ్యమంత్రులలా ప్రపంచంలో 100,000 కోట్ల రూపాయలు అక్రమ సంపాదన సంపాదించినోడు. 10,000 ఎకరాల భూములను హైదరాబాద్ నగరం చుట్టూతా ఆక్రమించుకున్నాడు చంద్రశేఖరరావు.